దీనికి ఇచ్చేస్తున్నాం గౌరవ అంబాస్కర్ గారు సార్. అలాగే మేయర్ గారిని కూడా గౌరవ మంత్రి గారి ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం జరగబోయే ముందు మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు తెలంగాణ పండుగ ముఖ్యమైన పండుగ బతుకమ్మ చీరల పంపిణీకి ముఖ్య అతిథిగా ఇచ్చి ఈ డివిజన్ కార్పొరేటర్లు బుచ్చన్న చేయని ఒక గొప్ప కార్యక్రమాన్ని మన కోసం గుర్తించిన దాఖలాలు లేవు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక కీలక పాత్ర పోషించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ ఆడే తమ నిలమ చీరనిచ్చి తన సోదర భావాన్ని గౌరవంగా మనకు తెలిపిన గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గర్వకారణం. అలాగే మన మేయర్ గారు కూడా ఉన్నారు. దీన్ని డిజైన్ చేసుకోవడానికి దయచేసి మీరు అంతా కూర్చోవాల్సి కోరుతున్నాం. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి చీరల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అర్ముల బేగం అంజలి అర్పిత తీసుకోవాలి. మా ఆడబిడ్డలందరికీ పేరు పేరు నమస్కారాలు. రేపు ఎల్లుండి జరిగే ఎంగిల్పూర్ బతుకమ్మ, బుధవారం నుంచి జరుగుతున్న ఎంగిల్పూర్ బతుకమ్మకు మా ఆడబిడ్డలందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆ అమ్మవారు దయ, ఆ అమ్మవారు ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండి ఆ అమ్మవారు మనల్ని కాపాడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మీ మా ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున రాబోయే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డలకు ఇచ్చే కానుకగా ఈరోజు మా చేత మీద మా ఆడబిడ్డలకు పంపమని మా పంపించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆడబిడ్డల పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ స్థానిక సభాధ్యక్షులు గౌరవ కార్పొరేటర్ గారు సోదరుడు మహేష్ గారికి మరియు బుచ్చిరెడ్డి అన్న గారికి, నగర ప్రథమ పౌరుడు మేయర్ సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ తెల్ల హరిశంకర్ స్వరూప గారికి, గౌరవ కమిషనర్ గారు యాదగిరిరావు గారికి, వేగించిన సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీపదరావు గారు ఆర్టీ మెంబర్ గారికి, వేగించిన గౌరవ పెద్దలందరికీ మరియు అధికారులకు ఆడబిడ్డలకు పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి. ఎన్నో దేశాలలో వారి వారు ఏ పండుగ అయినా క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా పూలతోటి దేవుళ్ళను పూజిస్తారు. పూలనే దేవుళ్లకు పూల దండలుగా పూలను సమర్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. పూలనే దేవుళ్ళగా మార్చి ఆ పూలనే దేవుళ్ళగా కొలిసే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. పూల మధ్యన తీరొక్క పూలను పేర్చి ఆ పూల మధ్యన గౌరమ్మను పెట్టి అమ్మవారిని పూజించే సంస్కృతి ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కూడా
ఎక్కడా లేని సంస్కృతి ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ జరుపుకునే పండుగ. ఇది ఒక గొప్ప పండుగ, అదే బతుకమ్మ పండుగ. చాలా గొప్ప పండుగ అంటే ఈ యొక్క ప్రకృతిని దేవుళ్ళగా కొలిసే ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నీరును కానీ, గాలిని కానీ, గుట్టలు కానీ, కొండలు కానీ, ఆ ప్రకృతిని అన్నింటినీ కూడా దేవుళ్ళు కొలిసే ఒక గొప్ప సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఒక పెద్ద పండుగ. ఉన్న బలం అంటున్నది మన అమ్మవారికి ఉన్నంత పవర్ కాబట్టి ఈ బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. సోదరి మన్నారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కోసం సంపాదించిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చినాక ఎలా మారిపోయింది, ఇదే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, తెలంగాణ రాకముందు ఇదే ఎంతో మంది ముఖ్యమంత్రి ఉన్నారు, ఎంతో మంది ప్రధానమంత్రులు మారిండ్రు, కానీ ఏ రోజు కూడా తెలంగాణ నుంచి పట్టించుకున్న పరిస్థితి లేదు. సోదరి మళ్ళీ ఆడబిడ్డారా, ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ ప్రభుత్వం కూడా మా ఆడబిడ్డలకు నీళ్ళెత్తేందుకు మనసు రాలే, కరెంట్ ఇవ్వాలని మనసు రాలే, కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాళేశ్వరం కాడ కాలంతం పెట్టిండు కేసీఆర్ గారు, బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. మండు టెండర్లో కూడా మత్తడి దొరికింది, ఎప్పుడు చూసినా మానే రిజర్వాయరు బ్రహ్మాండంగా కాళేశ్వరం జలాలతో నిండి ఉంటుంది. గతంలో బతుకమ్మలు వేసుకోవాలంటే నడి డ్యాంలోకి పోయి బతుకమ్మలు మనం వేసుకున్న పరిస్థితి ఉండే, కానీ ఈరోజు కాళేశ్వరం జలాలతోటి బ్రహ్మాండంగా డ్యామ్ నింపుకున్నాం. ఒక గంట కూడా కరెంటు పోయే పరిస్థితి లేదు, జనరేటర్లు లేవు, ఇన్వర్టర్లు లేవు. మరి తెలంగాణ రాష్ట్రం రాకపోతున్న పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ఈ పండుగ మన కుటుంబాలలో సంతోషం పెరగాలి. ఒకప్పుడు ఇబ్బంది పడ్డాం, ఒకప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు, బిడ్డ పెళ్లి చేయాలంటే కూడా అప్పలప్పలేదు. ముఖ్యమంత్రి రాగానే నీ బిడ్డ పెళ్లికి నేనే కట్టంకాలు కలిగిస్తా మేనమామా అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చిన పథకం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని, గొప్ప పథకాన్ని ఈరోజు ఆడబిడ్డకు సమకూర్చింది. రాష్ట్రం మధ్యంతరం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రభుత్వాలకు మనసు రాలేదు. అందుకే మా సోదరి మన్నారా, మా ఆడబిడ్డలారా, ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి